గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గజ్వేల్ పట్టణంలో వ్యాపారస్తులు అలాగే కూరగాయలు మరియు పండ్ల వ్యాపారస్తులు రోడ్లపై కూరావిటిని పెట్టకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ముఖ్యంగా కూరగాయలు మరియు పండ్ల వ్యాపారస్తులకు గమనిక అని, బుధవారం గజ్వేల్ పట్టణంలో జరిగే మార్కెట్ ఏదైతే ఉందో సంగాపూర్ రోడ్లో గల గోదాం వద్ద పాత మార్కెట్ ఉన్న స్థలంలోనే పెట్టుకోవాలని, రోడ్లపైకి వచ్చి గల్లీలలో రోడ్లపైన కూరగాయలు గాని అమ్మితే చర్యలు తీసుకుంటామని, అవసరమైతే నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనంలో దుకాణాలు పెట్టుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి సామర్థ్యాన్ని కూడా తీసుకుని కేసులు నమోదు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. బుధవారం రోజు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా కేవలం మున్సిపల్ వారికి కేటాయించిన స్థలంలోనే కూరగాయల మార్కెట్ నిర్వహించాలన్నారు. వర్తక సంఘాల వారికి అలాగే ఫుట్పాత్ పైన అలాగే కూరగాయలు అమ్ముకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి. మీ అందరికీ కూడా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని చెప్పేసి ఒక విశాలమైనటువంటి సదుపాయాలతో కల్పించినటువంటి మార్కెట్ మనకు అందుబాటులో ఉంది. దాంట్లోనే ఇక్కడ ఉన్నటువంటి వెండర్స్ అందరినీ కూడా అకామిడేట్ చేయడం జరిగింది. మీ అందరికి కూడా స్టాల్స్ అక్కడ ఉన్నాయి. సో మెయిన్గా వచ్చేసరికి ఏదైతే వారాంతపు సంత, బుధవారం నాడు జరుగుతున్నటువంటి సంత ఏదైతే ఉందో అది రోడ్ల మీద పెట్టుకుంటా ఉన్నారు. అది అగెనిస్ట్ ద రూల్. ఎక్కడైతే స్పెసిఫిక్ ప్లేస్ లో పెట్టుకోమని చెప్పేసి చెప్పడం జరిగిందో ఆ ప్లేస్ లో పెట్టుకున్నట్లయితే ప్రజలందరికీ కూడా కన్వీనియంట్, అలాగే వ్యాపారం చేసినటువంటి మీ అందరికి కూడా కన్వీనియంట్ అయినటువంటి ప్లేస్. కాబట్టి మీ అందరూ కూడా సంగాపూర్ రోడ్ లో ఉన్నటువంటి పాత మార్కెట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ ప్రీమిసెస్ లో మాత్రమే పెట్టుకోవాల్సిందిగా మున్సిపాలిటీ నుండి విజ్ఞప్తి. అలాగే కొంతమంది ఎవరైతే స్టాల్స్ కలిగి ఉన్నారో వాళ్ళు కూడా వచ్చేసేసి రోడ్లపైన కూరగాయలు అమ్మడం జరగడం, అలాగే పండ్లు కూడా కొన్ని సందర్భాల్లో బయటకు తీసుకొచ్చేసి అమ్మడం జరుగుతూ ఉంది. దానివల్ల ఏదైతే గవర్నమెంట్ కాన్సెప్ట్ తీసుకున్నటువంటి ఆ కాన్సెప్ట్ కూడా దెబ్బతినడం జరుగుతూ ఉంది. అలాగే మిగతా వ్యాపారస్తులు కూడా నిరుత్సాహానికి లోన్ కావడం జరుగుతూ ఉంది. మనకు ఎక్కడైతే అలాట్మెంట్ స్టాల్ ఉందో అక్కడే అమ్ముకోవాల్సిందిగా విజ్ఞప్తి.